हाय फ्रेंड्स, वेलकम टू माय हर्षिता एंड ज्वेल यूट्यूब चैनल। మనం ఇప్పుడు ఒక కషాయం రెడీ చేసుకుందాం। ఈ కషాయం తాగడం వల్ల దగ్గు, జలుబు, నెమ్ము నుండి ఉపశమనం పొందవచ్చు। ఈ కషాయంలో అయితే తమలపాకులు, జామాకులు అయితే యూస్ చేశాము। ప్రతిరోజు పొద్దున పూట ఒక 3 డేస్ ఈ కషాయం గనుక తాగితే ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి। ఆ కషాయం తయారీ వీడియోలో చూద్దాం। వీడియో అంతా చూసి మీరు కూడా ఈ కషాయం తయారు చేసుకోండి। ముందుగా అయితే లేతవి రెండు తమలపాకులు అయితే తీసుకోవాలి। ఈ తమలపాకు చెట్టు అయితే మా పెరట్లోనే ఉంది। ఈ తమలపాకు చెట్టు నుండి అయితే లేతవి తీసుకున్నాము। అలాగే మా పెరట్లో జామకాయ చెట్టు కూడా ఉంది కదా, వాటి నుంచి కూడా లేత ఆకులు రెండు తీసుకుందాం। తర్వాత ఒక 10 మిరియాలు వరకు తీసుకొని వాటిని దంచుకోవాలి। తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి। ఆ వాటర్ ని స్టవ్ మీద పెట్టుకోవాలి। తర్వాత మనం తీసి పెట్టుకున్న రెండు తమలపాకులు, రెండు జామాకులు ఇలా సన్నగా కట్ చేసి నీళ్ళల్లో వేసి మరిగించుకోవాలి। అలాగే మనం దంచి పెట్టిన మిరియాలు కూడా వేసి నీళ్ళల్లో ఒక 5-6 నిమిషాల వరకు మరిగించుకోవాలి। ఇలా 5-6 నిమిషాలు మరిగిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి। దీని కూడా ఎక్కువ సేపు మరిగించకుండా ఒక నిమిషం పాటు మరిగించుకోవాలి। ఇప్పుడు ఈ కషాయాన్ని వడగట్టుకోవాలి। వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం తాగాలి। అంతే ఫ్రెండ్స్, కషాయం చాలా ఈజీగా రెడీ అయిపోయింది। ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। పొద్దున్నే లేవగానే మొహం కడుక్కొని ఇలా ఈ కషాయం చేసుకుని ఒక 3 రోజులు తాగితే దగ్గు, జలుబు, నెమ్ము నుండి ఉపశమనం పొందవచ్చు। అంతే ఫ్రెండ్స్, వీడియో అంతా చూసారు కదా, మీరు కూడా ఈ కషాయాన్ని తయారు చేసుకోండి। మనం కషాయంలో ఉపయోగించిన తమలపాకు, జామాకు, మిరియాలు చాలా ఆరోగ్యానికి మంచిది। మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని షేర్ చేయండి।